పెరుగు పెరుగు ప్యాకెట్ లో ఉండాలి కదా అంటే ప్యాకెట్ లో తెస్తే 5% జీఎస్టీ పడిద్ది ఓ రేపరు ఇందాకనే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు చెప్పారు అంటే సాంబార్ చేసావా అంటే సాంబార్ మీద కూడా జీఎస్టీ పడితే ఇక ఇలానే చేస్తా ఏం చేస్తా ఫస్ట్ హ్మ్ పెరుగు పెరుగు ప్యాకెట్ లో ఉండాలి కదా అంటే ప్యాకెట్ లో తెస్తే 5% జీఎస్టీ పడిద్ది ఓ రేపరు ఇందాకనే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు చెప్పారు అంటే సాంబార్ చేసావా అంటే సాంబార్ మీద కూడా జీఎస్టీ పడితే ఇక ఇలానే చేస్తా ఏం చేస్తా ఫస్ట్ డాడీ ఏంటిది పెరుగు అంటే ప్యాకెట్ లో తెస్తే 5% జీఎస్టీ పడిద్ది ఓ రేపరు ఇందాకనే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు చెప్పారు అంటే సాంబార్ చేసావా అంటే సాంబార్ మీద కూడా జీఎస్టీ పడితే ఇక ఇలానే చేస్తా ఏం చేస్తా ఫస్ట్ హ్మ్ వాష్ చేస్తా